నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అనేంద్ర దాదాపు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ డిఏవి స్కూల్ ఈరోజు రోజు రీఓపెన్ చేయడం జరిగింది కానీ మా పాపకి న్యాయం జరగకుండా స్కూల్ ఎలా ఓపెన్ చేస్తారు అంటూ పాప తల్లిదండ్రులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు స్కూల్ ముందు బైఠాయించారు అయితే ఈ కేసుని ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేస్తున్నటువంటి అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు సో స్కూల్ దగ్గరికి రావడం జరిగింది అక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేయడం ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు వాళ్ళకి న్యాయం జరిగే ఉందా లేదా అసలు వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది నిందితులు కన్నా విషయాలు చర్చిద్దాం ఈరోజు మనతో పాటు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఈరోజు చూసారు మీరు స్కూల్ దగ్గర ఇన్సిడెంట్ కొంతమంది అటువైపు పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సో మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళ కోసం ఆలోచిస్తే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అంటే శిక్ష పడుతుంది కానీ ఇప్పుడు ఈ స్కూల్ అనేది రన్ అయితే ప్రాబ్లం ఏంటి సో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు ఇప్పుడు ఈరోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు పోలీసులు కూడా వాళ్ళకే స్కూల్కే ఇప్పుడు ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది మీరేమంటారు సార్ నేను ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్ చెప్తా ఉన్నాను అనింద్ర స్కూల్ ఎప్పుడు కూడా నేను రీఓపెన్ ఓపెన్ చేయొద్దని ఏ ఒక్క డిబేట్లో కానీ ఏ ఒక్క డిస్కషన్లో నేను అనలేదు స్కూల్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసి స్కూల్ క్లోజ్ చేయాలన్నప్పుడు కూడా నేను కాదు అది సరికాదని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇది ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగింది పదిహేడు తారీఖు నాడు ఈరోజు మనం మూడు తారీఖు నాడు ఉన్నాం నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ క్లోజ్గా పదిహేను రోజులలో సగం హాలిడేస్ వెకేషన్స్ దసరా సెలవులు వచ్చినాయి వీళ్ళు హార్డ్లీ స్కూల్ అటెండ్ ఉంది మహా అంటే ఒక పది రోజులే కావచ్చు అంతకు మించి ఎక్కువ కాదు పది రోజులు కూడా కాకపోవచ్చు ఈరోజు పేరెంట్స్ ఒక గ్రేవెన్స్ ఏంటంటే ఎప్పుడైతే పాపకు అన్యాయం జరిగిందో వాళ్ళకు వాళ్ళు వాళ్ళలో పెట్టుకొని వాళ్ళు సైలెంట్గా లేరు వాళ్ళు బయటికి రావడానికి ఆ చిన్న పాప పరువును కూడా లెక్క చేయకుండా రైట్ బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి పేరెంట్స్ ఇంకెంతమంది ఉన్నారో ఇటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్ద ఉద్దేశంతో వాళ్ళు బయటికి రావడం పోరాటం చేయడం మొదలైంది ఈరోజు ఎప్పుడైతే వీళ్ళను పేరెంట్స్ను అందరూ వీళ్ళతో పాటు ఉండి వీళ్ళకు ముందుకు నడిపించినారో ఈ ఉద్యమం బలపడ్డది దానివల్ల స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా స్కూల్స్లలో జరుగుతున్న అరాచకాలని బయటకు వచ్చినాయి తెలిసినాయి ఈ యొక్క పేరెంట్స్ కనుక ముందుకు రాకపోతే స్కూళ్ళల్లో ఇటువంటి పరిస్థితులు పిల్లలు ఎదుర్కొంటున్నారన్న విషయమే రాక బయటికి రాకపోయేది అయితే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏ ఒక్కరోజు కూడా ఏ పేరెంట్ కూడా స్కూల్ క్లోజ్ చేయమని అడగలేదు తర్వాత ఏ పేరెంట్ కూడా స్కూల్ క్లోజ్ చేయడానికి అనుకూలంగా లేరు ప్రతి ఒక్కరు కావాలి అని అనుకున్నారు ఈవెన్ విక్టిమ్ సైడ్ పేరెంట్స్ కూడా స్కూల్ రీఓపెన్ కావాలి అని అనుకున్నారు కానీ ఒకటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి అన్యాయం జరిగిందో ఎవరైతే డ్రైవర్ని కానీ ప్రిన్సిపల్ని కానీ అరెస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ సైడ్ నుంచి కొంత కూడా వీళ్ళకు అట్లీస్ట్ కర్టసీ కాల్ కూడా వెళ్ళలేదు అర్థమవుతుందా ఎవరొక్కరు కలవలేదు మాట్లాడలేదు కనీసం కర్టెసి కానీ సారీ ఎక్స్ప్రెస్ చేయలేదు వీళ్ళ ఫస్ట్ గ్రేవెన్స్ అది పేరెంట్స్ది సరే ఇష్యూ అంతా జరుగుతున్నది జరుగుతున్న తరుణంలో డిఓ గారు మాట్లాడుతూ మేము స్కూల్ క్లోజ్ చేస్తాను క్లోజ్ చేయమని ఎవరి పేరెంట్స్ ఎటువంటి రిప్రెంటేషన్స్ ఇవ్వలే తర్వాత ఎడ్యుకేషనల్ కమిషనర్ ఒక మీటింగ్ పెట్టుకొని ఆవిడ కూడా స్కూల్ క్లోజ్ చేయాలని అదే ఉద్దేశంతో అన్నారు అప్పటికీ పేరెంట్స్ అడిగినారు లేదు మాకు ఇన్కండెన్స్ కాజ్ అవుతుంది మేము అదే స్కూల్ కంటిన్యూ చేస్తామంటే కమిషనర్ ఎడ్యుకేషన్ దేవసేన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే నేను పేరెంట్స్ చెప్తా విన్నని ఎక్కడైతే పాపకు అన్యాయం జరిగిందో అదే స్కూల్ చదవాలని మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు నో 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 ఛాన్స్ అట్ ఆల్ మేము స్కూల్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో తెరవమనేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది అది ఆ విషయం పేరెంట్స్ నాకు చెప్తున్నారు తర్వాత ఆల్ ఆఫ్ అ సడెన్ నిన్నగాక మొన్న ఒక జియో పాస్ అయింది ఫస్ట్ నాడు థర్డ్ నాడు ఓపెన్ చేస్తున్నారని చెప్పి సో ఫర్ దట్ రీజన్ నేను సంతోషపడ్డాను మంచిదే ఐ అప్రిషియేట్ బట్ అట్లీస్ట్ ఫస్ట్కి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినారో సెకండ్ ఆర్ ఫస్ట్ సాయంకాలమా సెకండ్నా లేదంటే పొద్దున ఈ పాప ఎవరైతే విక్టిమ్ పాప ఉందో వాళ్ళ పేరెంట్స్కు అట్లీస్ట్ ఫోన్ చేసి మరి మీ పాపను మీరు మీరు మళ్ళీ ఇదే స్కూల్లో జాయిన్ చేస్తారా ఇంకో చోటు పంపిస్తారా ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ భవిష్యత్తు ఎం ఎంతైతే ఇంపార్టెంటో ఈ యొక్క స్టూడెంట్ ఈ యొక్క అమ్మాయి పాప ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తన భవిష్యత్తు ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఇంపార్టెంటే ఈ సిచ్యువేషన్లో కనీసం ఆ అట్లీస్ట్ అట్లీస్ట్ కర్టసీసే కూడా నా పిలవలేదు నా అడగలేదు తెల్లారి స్కూల్ ఓపెన్ అవుతున్న విషయాన్ని కనీసము పేరెంట్స్ దృష్టికి ఏ రకంగా వీళ్ళు యాజమాన్యం తీసుకెళ్ళినారు అనేది కూడా తెలియదు మరి వీళ్ళకి కడుపు మండకపోతే ఏమైతుంది ఎందుకు ప్రొటెస్ట్ చేయొద్దు ఏ పిల్లల గురించి ఏ స్కూల్లో జరిగిన అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చిన వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చినారో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అదే స్కూల్ పేరెంట్స్ మాట్లాడుకు వచ్చినారంట మా పాపకు కూడా ఇటువంటి జరిగింది కానీ మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చిన వీళ్ళు చెప్పినారు కాబట్టే కదా వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చినారు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు సుమారుగా ఆరు వందలు ఉన్న స్ట్రెంత్ ఉన్న స్కూల్ క్లోజ్ చేయమని నేను ఎప్పుడన్నా లేదు ఎవరు కూడా దానికి అగ్రి గారు అట్లీస్ట్ ఒక మెసేజ్ అయితే వెళ్ళాలి కదా సమాజంలోకి వీని కనీసం వీని పనిష్ చేయాలి లేదంటే అట్లీస్ట్ పేరెంట్స్ ను పిలుచుకొని ఒక భరోసా నీయాలి కదా అది కూడా ఎందుకు చేయలేకపోయిన యాజమాన్యం సరే యజమాన్యం తనకు స్కూల్ ఓపెన్ చేసుకున్న బాధ్యత పేరు ఉంటుంది ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినారో ఫస్ట్ టైం అండి ఒకసారి కలిసిన పేరెంట్స్తో దాని తర్వాత ఆమె ఒక కమిటీ వేసినాను కమిషనర్ ఎడ్యుకేషనల్ కమిషనర్ అండ్ డిఓ గారు బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆ రోజు తర్వాత నాట్ ఈవెన్ కమిషనర్ నాట్ ఈవెన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ రోజు కూడా వీళ్ళని కలిసి మాట్లాడిన సందర్భాల పిలిపించి మాట్లాడిన సందర్భాల ఈ పాపకు అన్యాయం జరిగితే అధికారంలో ఉంటున్న అధికారులే కానీ అధికార పార్టీ నాయకులే కానీ ప్రజాప్రతినిధులే కానీ అట్లీస్ట్ పోయి ఇంటికెళ్ళి పరామర్శించే సందర్భాలు మనం చూసినాం చాలా మటుకు ఈ ప్రభుత్వంలో అది కూడా లేదా ఒక పాప అయింది అయిపోయిన తర్వాత ఆమె నెల్లి కలవాల్సిన బాధ్యత కనీసం ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది అట్లీస్ట్ ఆ స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ కొందరి మీద ఉంటుంది ఏడు వందల మంది పేరెంట్స్లో సుమారుగా రియాక్ట్ అయింది నాట్ ఈవెన్ హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు చదువులు వెనుకబడుతున్నాయని ఆలోచించినప్పుడు వాళ్ళు ఈరోజు ముందుకొచ్చినారు గోడ పెడతా ఉన్నారు పేరెంట్స్ ఎవరైతే వ్యక్తిమో వ్యక్టిమ మీద ఉద్యమం తీస్తూ ఉన్నారు అది నాకు చాలా బాధేసింది ఎవరి బావ గురించి ఎవరి గురించి అని చెప్పి ఈరోజు వీళ్ళు ముందుకు వచ్చేసి పోరాటం చేస్తున్నారో వాళ్ళే వచ్చేసి వీళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంత మట్టుకు సబబు ఇప్పుడు తన గురించి ఆ పేరెంట్స్ గురించే కదా వీళ్ళు బయటకు వచ్చినారు అటువంటి పిల్లలకు అన్యాయం కావద్దనే కదా వీళ్ళు బయటకు వచ్చారు వాళ్ళ పాపకు అన్యాయం ఏదైతే జరిగిందో వాళ్ళు సిగ్గు వేట్ చేసి బయటికి రావడానికి గల కారణం ఏంటిది డబ్బుల గురించా పరపతి గురించా లేకపోతే పబ్లిసిటీ గురించి కాదు కదా ఎవరు అట్లా చేసినా కూడా వాళ్ళ పిల్లలు ప్రాణాన్ని మానాన్ని పనగ పెట్టైతే చేయరు కదా వీళ్ళు పెట్టి చేయడానికి గల కారణం ఏంటిది ఎవరి గురించి అని చెప్పి చేసినారు సార్ ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా ఈ విక్టిం పేరెంట్స్కు తిరవబడుతూ ఉన్నారంట ఎందుకు వాళ్ళ స్వార్థం చూసుకున్న వాళ్ళ పిల్లలు చదువు కంటే కూడా ఈ ప్రాణం మానం ముఖ్యం కాదా ఏ స్కూల్ అయితే ఈ రోజు పేపర్ రాసింది ఏ స్కూల్ అయితే మానభంగం జరిగింది ఆ స్కూల్ తెరవబోతుంది కనీసం ఆ హెడ్ లైన్స్ డిసి వాళ్ళు రాసిన పేపర్ అది డీసీ వాళ్ళు రాసిన పేపర్ ఆర్టికల్ అది ద ద చైల్డ్ చైల్డ్ వేర్ రేప్డ్ దట్ స్కూల్ స్కూల్ దైల్డ్ స్కూల్స్ రాసినారు బంజర్స్ లో ఇంత దారుణంగా హేళన చేసుకుంటూ ఆ ఒక చిన్న పాప జీవితాన్ని ఒక ఆర్టికల్ ఒక హెడ్డింగ్ కింద రాసినారు అంతటి కూడా పేరెంట్స్ సహిస్తూ భరిస్తూ అయినప్పుడు కూడా ఈరోజు నాకు న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నారు వీళ్ళని ఇమీడియట్గా పనిష్ చేయాలి అట్లీస్ట్ ప్రభుత్వం అట్లీస్ట్ కేసీఆర్ లేకపోతే సీఎం గారు కేసీఆర్ కేటీఆర్ సీఎం గారు అట్లీస్ట్ ఒక భరోసా ఇయ్యాలి కమిషనర్ గారిని భరోసా ఇవ్వాలి అట్లీస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పిలిచి ఒక మాటను మాట్లాడాలి ఏదన్నా జరిగిందా పేరెంట్స్ అందరూ నేను అడుగుతా ఉన్నాను ఇటువంటి ఎటువంటి భరోసా ఇవ్వకుండా నిర్మాయించంగా స్కూల్ ఓపెన్ చేయడము పేరెంట్స్ కనీసం ఒక విషయం చెప్పలేదు ఒక కన్సెంట్ తీసుకోలేదు కనీసం నీ కూతురు నువ్వు ఎక్కడ జాయిన్ చేస్తావు మా స్కూల్కి పంపిస్తావా లేకపోతే ఇంకో స్కూల్ ఏదైనా జాయిన్ చేస్తావా దానికి మా వంతు టీసీ కావాలా మేము సపోర్ట్ చేయాలా లేదంటే అట్లీస్ట్ ఫీజు రేంబర్స్ చేయాలా ఇంకేదైనా సపోర్ట్ చేయాలా అన్న అడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా పేరే అది కమిటీకి లేకపోతే మరి వీళ్ళు ఉద్యోగం చేయకపోతే కొట్లాడిపోతే ఏం చేస్తారు పోనీ వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఎవరన్నా మాట్లాడినా ఆ స్కూల్ ఓపెన్ అయింది కదా మా పిల్లలు వెళ్తున్నారు హ్యాపీ అదే ఒకటండి నేను అనకూడదు జరగకూడదు అటువంటిది ఇంకొకరి పిల్లలు జరిగితే నిజంగానే ఈరోజు డైల్యూట్ అయినట్టుగా ఇష్యూస్ డైల్యూట్ అయితేనే ఉంటాయి ఎవరన్నా మరి బయటకు వస్తారా ఇటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి కదా మా పోరాటం దేని గురించి ఎవరి గురించి మేము చేసేది నేను ఒక న్యాయవాదిగా పోరాడుతున్న కూడా ఒక తండ్రిగా ఒక మా బాధ్యత గల పోరాటిక నేను పోరాటం చేస్తాను ఎందుకంటే ఆ అమ్మాయిని నేను చూసిన పేరెంట్స్ నేను చూసిన వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగద్దు అనేది కదా ఈరోజు నా పోరాటం అంతా కూడా ఒక వకీల్గా ఒక లాయర్గా నేను బయటికి రోడ్ మీదకి వచ్చి నేను ఎందుకు కొట్లాడాలి నేను ఒక సామాన్య పౌరుగుడ్డిగా నాకంటే ఒక బాధ్యత ఉన్నదనే నేను బయటకు వచ్చినాడు కోర్టులో కేసులు వ్యవహారం నాకు తెలుసు ఎట్లా జరుగుతాయని చెప్పి అటువంటి కోర్టుకు పోయి మళ్ళీ వీరి విక్టిం కావద్దనేది నా ఉద్దేశం వీళ్ళతో పాటు ఇంకొకరికి ఇటువంటి అన్యాయం జరగొద్దనేది నా ఉద్దేశం దాన్నంతా కూడా ఎరాటికేట్ చేయాలంటే పబ్లిక్లో చైతన్యం రావాలనేది నా ఉద్దేశం ఈ రోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకొక చోట జరగవచ్చు కదా అది జరగొద్దనేదే కదా మా తప్పనంతా కూడా ఏ తల్లిదండ్రికి ఇటువంటి పబ్లిసిటీ ఏ తల్లిదండ్రి కోరుకోరు కదా ఎవరు కూడా పబ్లిసిటీ గురించి రారు కదా ఇక్కడికి ఈ రోజు కూడా వాళ్ళ గ్రేవెన్స్ ఏంటి నాకు ఎవరైతే మాకు అన్యాయం జరిగిందో వాళ్ళని ఉరిదీయాలి లేదంటే వాళ్ళని శిక్షించాలే దానికి బాధ్యులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ బయటికి రావాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఎవరు కూడా ఏం విషయం చెప్పలేదు బయటికి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత రాత్రి పగల ట్రో అని ఉన్నారు ఆ పాప ఇప్పుడు కూడా నాలుగు గంటల దాకా నిద్రపోతులేదంట ఆ పాప ఏమో నిద్రపోకుండా ఇట్లబడి ఉండాలి ఎవరి గురించి అయితే ఇంత ఉద్యోగం చేసినారు ఎవరు బాగు గురించి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చినారు వాళ్ళు వాళ్ళ పిల్లని స్కూల్లో జాయిన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి కనీసం వాళ్ళు ఒక మాట అడగవచ్చు కదా వీళ్ళ గ్రేవెన్స్ అంతా ఒకటేనండి తెలివండి వాళ్ళకు కూడా సంతోషమే పిల్లలు స్కూల్కి రావాలి చదువుకోవాలి బాగుండాలి అందరికీ మంచిది అది నాకు మంచిది ఆ పేరెంట్స్ కూడా మంచిది అట్లీస్ట్ ఈ వీళ్ళకి ఒక భరోసా ఏదైనా ఇచ్చిన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడిందా లేకపోతే అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమైనా మాట్లాడినారా పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఏమైనా మాట్లాడినారా ఆ ముఖ్య ఆర్డర్ పాస్ అయిన దాని తర్వాత ఎక్కడ కనబడలేదు పోనీ అట్లీస్ట్ కలెక్టర్ గారు లేకపోతే ఈ కమిషనర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే డిఓ గారు ఎక్కడైనా మాట్లాడిన దాఖలా ఉంటే చెప్పమనండి పేరెంట్స్కి ఎటువంటి భరోసా ఇవ్వకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు వదిలేస్తే మరి వీళ్ళు ఇంత కొట్లాడింది ఎవరి గురించి అన్నది సార్ ఈరోజు మా ఒక పోరాటం కూడా ఈరోజు మేము వచ్చేసి ఒక మాట అడిగితే పోలీసుని తీసుకొచ్చి అరెస్ట్ చేయించి రూపొలించినాను మమ్మల్ని సరే మా కంటే ఇన్ఫ్లయన్స్ ఉందేండి లేకపోతే మా బతిని వాడుకున్నాం మొత్తం కింద బయటకు వచ్చినాం రేపటి రోజు ఎవరైనా వకీల్ బయటకు వస్తాడా రేపటి రోజు ఇటువంటి ఇష్యూస్ వస్తే ఎవరైనా అడ్వకేట్ వచ్చి సపోర్ట్ చేస్తాడా అంటే అక్కడ వచ్చిన ఈరోజు వచ్చిన పేరెంట్స్ని అక్కడ పేరెంట్స్ని కానివ్వండి మిమ్మల్ని కానివ్వండి అరెస్ట్ చేశారు కదా సో స్టేషన్కి తీసుకెళ్ళి ఏం చెప్పారు ఏం చెప్పి పంపించారు సార్ ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని సరే అడ్వకేట్ రోల్ నేను పక్కన పెట్టి ఈరోజు ఒక సామాన్య పరుడిగా నేను ఈరోజు కొట్ట కొట్టడం జరిగింది అది కూడా నేను ఆ పెయిన్ సఫర్ అయిన బాధ నేను ఫీల్ అయినాను కాబట్టి సరే నాకున్న నేను లాయర్ని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గౌరవించినారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినారు కూర్చుని పెట్టినారు రెస్పెక్టబుల్గా నేను వాళ్ళు మాట్లాడినారు మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకోండి మేనేజ్మెంట్ను మీకు పంపిస్తాను అండ్ మేనేజ్మెంట్ పీపుల్ పేరెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి మధ్యవర్తులను కూడా పెడతానని చెప్పేసి ఈరోజు ఏదో మీటింగ్ ఏర్పాటు ఉన్నారు ఒకరి మెసేజ్ వస్తే వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ పేరెంట్స్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు అపాలజీ అంటే టెండర్ చేయాలి కదా మేనేజ్మెంట్ జరిగిన దానికి క్షమాపణ అడుగుతున్నామని ఎక్కడన్నా చెప్పినట్టుగా దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు ఢిల్లీ నుంచి కమిటీ వచ్చినారు కమిటీ వచ్చిన తర్వాత ఏది కంక్లూడ్ చేసినట్టు తెలియదు ఇప్పటిదాకా కూడా ఎవరి గురించి ఇదంతా చేసేది నా ఒకటే ప్రశ్న ఇదంతా చేసింది ఎవరి గురించి కానీ ఎవరి గురించి అయితే మేము ముందుకు వచ్చి పోరాటం చేసినా వాళ్ళే వీళ్ళు ఏంటంటే ఉల్టా తిరిగి వీళ్ళను తిరగబడేసి వీళ్ళని ఇబ్బంది ఉన్నారు బాధ కదా అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది పేరెంట్స్ అంటున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతుంది నిందితులకి రైట్ శిక్ష పడడానికి కొంచెం టైం పడుతుంది రైట్ ఆ టైం వరకు ఇప్పుడు మా పిల్లల చదువు అనేది ఆగిపోవాలా అది రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి శిక్ష పడద్ది రెండు జరుగుతాయి కదా ఇప్పుడు ఈ స్కూల్ మా ఆపేసి మా పిల్లల చదువు కూడా ఆపేసి సో వాళ్ళకి ఇప్పుడే శిక్ష పడాలి అంటే అది చట్ట ప్రకారం వెంటనే అయిపోదు కదా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అంటున్నారు మీరు యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఈ కేసుని ఎలా ముందు నేను ఆ తెలివి లేకుండా నేను లేనే ఆ పేరెంట్స్కి లేననిగా వాళ్ళకి తెలిస్తే ఒక న్యాయవాదిగా నాకు తెలియదా నాకు తెలియదా నేను అడుగుతున్నది ఏంటిది ఇక్కడ నేను అడుగుతున్నది దేనికి కూడా నేను జరిగిన డివేషన్స్ దేని కూడా నేను ప్రశ్నించట్లేదు నేను ఇక్కడ నేను ఒకటి అడిగినాను నువ్వు అట్లీస్ట్ ఒక కర్టసీ కాల్ ఇచ్చినావా పిల్లలకి నువ్వు ఒక కర్టసీ ఎక్స్ప్రెస్ చేసేసి వాళ్ళని కనీసం అడిగినవా రేపటి రోజు మీ స్కూల్ ఓపెన్ చేస్తున్నా అని చెప్పి కమిషనర్ అట్లీస్ట్ పిలిచి అడిగిందా ఎవరైతే దేవసేన మేడం ఉన్నారో తన కమిషనర్ ఎడ్యుకేషన్ ఆమె పిలిచి అడగాల్సిన బాధ్యత తన నైతిక విలువ ధర్మం కదా అది చేసిందా ఆవిడ చేయలే ఇప్పుడు గారు పిలిచినారా వాళ్ళు విలువలే పోనీ సబిత ఇంద్రెడ్డి గారు ఇంత ఇన్స్టిట్రేషన్ తీసుకున్నారు వాళ్ళు ఇంత పెయిన్ సఫర్ అవుతున్న అనేసి డ్రామా చేసిన ప్రభుత్వం వాళ్ళు ఏమైనా మాట్లాడినారా వాళ్ళు మాట్లాడలేదు నేను స్కూల్ తెరవద్దని మేము అనలేదే పేరెంట్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి వాళ్ళు కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను వాళ్ళందరినీ దండ పెట్టుకుంటున్నాను కానీ స్కూల్ తెరయకు ముందు ఇప్పుడు ఈ పాప ఎక్కడికి పోవాలి సార్ ఏ క్లాసుకు పోవాలి వాళ్ళ పిల్లలు ఏమంటారు ఏమని నీకు ఏం జరిగింది ఒకసారి చెప్పండి సినిమా చూపించాలి ఎట్లా నీకేం జరిగింది ఇం రోజులు పది రోజులు స్కూల్ బంద్ పెట్టినారంటే ఏమని చెప్పాలి అని చెప్పి ఈరోజు మొత్తం ఏడు వందల మంది స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ పోతూ ఉంటే వాళ్ళ న్యాయం కోసం బయటకు వచ్చి పోరాటం చేసి ఎవరి గురించి అయితే వాళ్ళ బాధ్యత తీసుకొని కొట్లాడినారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది ఆ పేరెంట్స్ బాధ ఉండదా వాళ్ళు చేసే పోరాటం అందుకే కదా ఇప్పుడు అంటే ఆ పేరెంట్స్ కోరుకునేది ఇప్పుడు నిందితులకి శిక్ష పడిన తర్వాత మాకు న్యాయం జరిగిన తర్వాతే స్కూల్ ఓపెన్ చేయాలి అప్పటి వరకు ఓపెన్ చేయొద్ద అంటున్నాను అరే ఒకటి బ్రదర్ నేను దానికి కూడా నేను పోని నీ క్లయింట్ విక్టిమ్ సైడ్ వాళ్ళకు కూడా నేను ఒకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ నువ్వు ఓపెన్ చేయి నేను కూడా కాదని ఒక తండ్రి ఒక పేరెంట్గా నాకు కొడుకున్నాడు వాడు చదువుకుంటున్నాడు వాడు చదువు దేని రీజన్తో నా కావద్దు వీళ్ళు ప్రాపర్ మెజర్స్ తీసుకున్నారు లేకపోతే తీసుకుంటారు ఓపెన్ చేస్తారు అట్లీస్ట్ వీళ్ళని ఎందుకు అడగొద్దు మనుషులే కదా మానవత్వం ఉంది కదా అన్మేది తింటున్నాం కదా ఒక మాట అడగాలే కదా వీళ్ళని పిలిపించుకోవాలి కదా అట్లీస్ట్ వీళ్ళు ఇంటికి పోయేసిన పరామర్శించాలే కదా మేము నా గ్రేవెన్స్ కూడా అదే ఇప్పుడు ఎవరు ఇప్పుడు నువ్వు కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అది చేయలేదు కదా వీళ్ళు యూ బీంగ్ ఎ పేరెంట్ ఒక తండ్రిగా నువ్వు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తావు కదా నా ఇంటికి వచ్చి వాళ్ళు మాట్లాడాలి కలవాలి నేను ఇంత ఉద్యోగం చేసి ఇంత పోరాటం చేసింది వీళ్ళందరి పేరెంట్స్ గురించే వీళ్ళే ఈరోజు నాకు తిరగబడతా ఉన్నారు ఆ తల్లిదండ్రులకు ఈరోజు ఎంత బాధ ఉంటుంది ఎంత మనోవేదన గురి ఉన్నారు ఎందుకు ఎందుకు ఇదంతా ఎవరి గురించి అంటే ఇప్పుడు ఆ స్కూల్ గవర్నమెంట్ కావాలని ఓపెన్ చేసిందంటారా లేదంటే పేరెంట్స్ కోరిక మేరకే ఓపెన్ చేశారంటారా ఓపెన్ ఇప్పుడు సార్ మళ్ళీ మీరు అక్కడికి వెళ్తాం నా ఉద్దేశం అది కాదండి ఓపెన్ చేయడం సరే అని నేను అంటున్నాను కానీ వీళ్ళని ఒక ఒక మాట అడగాలి కదా ఇప్పుడు ఈ పేరుని ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఓకే చెప్పండి సార్ మీరు ఆ తండ్రి ప్లేస్లో ఉంటే ఏ స్కూల్లో జాయిన్ చేస్తారా పాపని ఇదే స్కూల్ పంపిస్తారా లక్షన్నర రూపాయలు ఫీజులు డొనేషన్ కట్టినారు ఇద్దరు పాపల కంటే మూడు లక్షల రూపాయలు కట్టినారు వాళ్ళు బంగారం అమ్ముకొని పుస్త కూడా పెట్టేసి ఆమె చేసింది అది ఆమె చెప్పింది ఇదివరకు ఇంటర్వ్యూస్లలో ఉన్న పనంగా ఏడు వందల స్టూడెంట్స్ ఆమెతో పాటు ఉన్న వాళ్ళందరూ అందరూ ఈరోజు స్కూల్కి వెళ్తూ ఉన్నారు వీళ్ళిద్దరు పిల్లలు చేసిన తప్పేంది వీళ్ళ పాపం ఏంటి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఇంట్ ఉండాలి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి వీళ్ళు న్యాయం గురించి పోరాటం చేసినారు వీళ్ళకి న్యాయం జరగాలి మిగతా వాళ్ళకి అన్యాయం జరగదు ఇటువంటి పరిస్థితులు ఇంకో చోట జరగద్దానే కదా మరి వీళ్ళకి ఏం జస్టిఫికేషన్ జరిగింది ఇందులో చెప్పండి అందరూ బాగుండాలి ఈ విషయంలో ఇప్పుడు యాజమాన్యం అంటే స్కూల్ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి అట్లీస్ట్ పరామర్శ కూడా లేకుండా ఓపెన్ చేయడం అనేది స్కూల్ తప్పు అదే కదా మా బాధ కూడా అదే కదా ఈ రోజు నేను గ్రేవెన్స్ నేను ఎక్స్ప్రెస్ చేసింది అదే నేను అక్కడ మొత్తుకుంది కూడా అదే నేను వాళ్ళని అడిగినందుకు నన్ను తీసుకుపోయేసి లోపల వేసిన పోలీస్ స్టేషన్ లో సరే నేను దాన్ని ఎదుర్కొంటా చలో ఇంకో నాలుగు సార్లు పెట్టిన కూడా నేను ఇంత చేసిన నేను పోరాటంలో ఆ మాత్రం నేను ఎదుర్కోలేనని కాదు కానీ వీళ్ళకే న్యాయం జరిగింది ఏం జస్టిస్ రెండర్ చేసినారు వాళ్ళు అరెస్ట్ చేసినారు ఓకే వీళ్ళ చదివేంటి వీళ్ళ భవిష్యత్ ఏంటి ఓన్ ఒక్క పాప కాదు కదా వాళ్ళ కాలంలో పిల్లలు ఇద్దరు ఒక టెస్ట్ క్లాస్ చదువుతా ఉన్నారు వీళ్ళిద్దరిని అదే సేమ్ స్కూల్కి మళ్ళీ పంపియాలనా ఎట్లా చా ఎట్లా పాసిబుల్ అవుతుంది వీళ్ళది ఒక పేద కుటుంబం అండి ఎంత ఉన్నా లేకపోయినా తల్లిదండ్రికి వాడు తిన్న తినకపోయినా పిల్లలకు పెడతారు వాళ్ళు చదువుకున్న చదువుకోకపోయినా ఒక మంచి స్కూల్లో చదివించాలనుకుంటారు వీళ్ళు చేసిన తప్పిదా వాళ్ళ పాపం మీద వాళ్ళ స్తోమతకు మించిపోయినప్పటికి కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలనుకున్నారు ఆ అమ్మకి అన్యాయం జరిగింది జరిగిన అన్యాయంకి ఇంకొకరికి జరగద్దని చెప్పి వాళ్ళు ముందుకొచ్చినారు వాళ్ళకి ఇచ్చిన రికార్డ్ ఇదా వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇదా ఆ పేరెంట్స్ మీ అందరి గురించి కొట్లాడితే మీరు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇదా ఈరోజు మెసేజ్లు పెడతా ఉన్నారు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మెసేజ్ కు గ్రూపులలో నేను చూస్తూ ఉన్నాను అందరూ కూడా వీళ్ళని ఇన్సల్ట్ చేస్తూ వీళ్ళకి వ్యతిరేకంగా అంటే ఉల్టా పెట్టుకుంటూ మీరు తప్పు చేసినారని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గ్రేవెన్స్ వాళ్ళ బాధ ఏంటిది అర్థం చేసుకొని మీరు ప్రవర్తించండి వాళ్ళ ప్లేస్లో మీరుండి ఆలోచించండి వాళ్ళు తప్పు చేసింది వాళ్ళు ఎక్కడ కూడా స్కూల్ క్లోజ్ చేయాలని ఎక్కడ లేదు ఎప్పుడు కూడా క్లోజ్ క్లోజ్ చేయమని వాళ్ళు మాట్లాడట్లేదు నా పాపకి కన్నేం జరిగిన తర్వాత కనీసం ఒక కాల్ కూడా ఇవ్వలేదు కదా అని వాళ్ళ బాధ మీద అదే అర్థం చేసుకోండి స్కూల్ ఓపెనింగ్ ఒక నాలుగు రోజులు లేట్ అవుతుంది కావచ్చు ఇంకో రెండు రోజులు లేట్ అవుతుంది కావచ్చు అసలు ఎవడే బంద్ చేయమని దీన్ని స్కూల్ బంద్ చేయమనేది ఒక డ్రామా బంద్ చేసిండ్రు ఓపెన్ చేసింది ఒక డ్రామా పదిహేను రోజులు గ్యాప్ పట్టింది వీళ్ళకి రెండు రోజుల క్రితం కమిషనర్ ఏమనేది నేను ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయడానికి ఈ మధ్య కాలంలో ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేసినారు చాలు దీనికి సంబంధం చెప్పు మరి ఎవరు ఎక్కడెక్కడ కొలిడైనా ఎవరెక్కడ మునుభైనా మరి ఇటువంటి మేము అడగాల చెప్తారా సమాధానం చెప్పు మరి ఇప్పుడు కమిషనర్కి ఎంత ప్యాకేజ్ ముట్టింది డిఏవి ఇన్స్టిట్యూషన్ నుంచి చెప్పండి సమాధానం చెప్పండి ఆమె ఫస్ట్ చేసిన డ్రామా ఏంటంటే స్కూల్ క్లోజ్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో తెలియని ఒక డ్రామా చేసింది ఇష్యూను రాజకీయం చేయాలంటే రాజకీయం మాట్లాడమంటే మస్తు నేను మాట్లాడవచ్చు ఫస్ట్ క్లోజ్ క్లోజ్ చేసింది వాళ్ళ ఇష్టాల్స్ క్లోజ్ చేసుకున్నారండి దాని తర్వాత వాళ్ళ ఇష్టాల్స్ ఓపెన్ చేసినారండి ఈ క్లోజ్ చేసినానికి ఓపెన్ చేసిన పదిహేను రోజుల గ్యాప్ ఉంది సార్ పదిహేను రోజుల గ్యాప్లలో ఎన్ని సంచులు మారినాయి ఎన్ని చేతులు మారినాయి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు మారినాయి చెప్పండి పో సమాధానం చెప్పండి అంటే మొత్తం ప్రభుత్వం అమ్ముడు వేసి దీన్ని రిఓపెన్ చేసింది రైట్లా ఒక్కొక్క స్కూల్ స్టూడెంట్ కు డొనేషన్ రిటర్న్ చేయాలంటే ఏడు వందల ఏడు డెబ్బై వేల రూపాయల డొనేషన్ వంద మంది కేసుకుంటే ఎన్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ సెవెంటీ ల్యాక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వేసుకుంటే ఎంత అయింది మొత్తం ఐదు ఆరు కోట్ల ఐదు ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయల అమౌంట్ వాళ్ళు రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏది డిఏవై స్కూల్ ఫస్ట్ స్టాండర్డ్ రిఫండ్ చేయండి ఫీజులు రిఫండ్ చేయండి టోటల్ పది కోట్ల అకౌంట్ ఉంచినారు పది కోట్ల అకౌంట్ని ఇప్పుడు ఏం చేసిండ్రు బరకు మాఫ్ ఒకటే దెబ్బకి అన్ని మాఫ్ అయిపోయినాయి ఎట్లా ఎట్లా జియో పాస్ అయింది ఎన్ని కోట్లు ఇస్తే జియో పాస్ అయింది చెప్పండి సమాధానం చెప్పండి ఇప్పుడు మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరైతే క్లోజ్ చేయమని అన్నారో ఆ హోమ్ మినిస్టర్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేయమని ఆర్డర్స్ చేస్తున్నారు ఆ కమిషనర్ హోమ్ సమాధానం చెప్పండి మీరు ఎన్ని కోట్ల ప్యాకేజ్ మీకు ముట్టింది అని చెప్పేసి ఈరోజు మీరు ఈ రోజు ఎట్లా ఓపెన్ చేయాల్సి వచ్చింది ఎట్లా మీరు ఆర్డర్స్ పాస్ చేసినారు గత పదిహేను రోజుల గురించి క్రితం మీరు క్లోజ్ చేయమని చెప్పింది మీకు మరి ఆ బుద్ధి ఇప్పుడు ఏమైంది అప్పుడు పేరెంట్స్ ఏ పేరెంట్స్ కూడా క్లోజ్ చేయమని చేయమనిలే సరే ఒకళ్ళు పేరెంట్స్ అని ఉంటారు కావచ్చు మరి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎందుకు వాళ్ళకి ఓపెన్ చేయమని ఎందుకంటారా చెప్పండి దీంట్లో ప్రాక్టికల్గా మనకి ఏం కనబడుతుంది ఏమర్థం అయితే చిన్న పొరని అడిగిన స్కూల్ పోరాన్ని అడిగినా కూడా చెప్తాడు వాళ్ళకి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే ఓపెన్ చేసిన పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది ఏమన్నారు డొనేషన్లు ఫీజులు రిఫండ్ చేయాలన్నారు డొనేషన్ ఫీజులు రిఫండ్ చేస్తే సుమారుగా ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు అవుతున్నాయి డిఏవి బాధ్యత వహిస్తూ ఒకవేళ రిఫండ్ చేస్తే మరి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఎన్ని కోట్లు తీసుకున్నారని చెప్పేసి తీసుకొని వీళ్ళకి స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పానండి మరి పేరెంట్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళని పేరెంట్స్ కూడా మా పిల్లలు చదువు ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు కదా మరి వాళ్ళు కోరుకున్నది లేదంటారు ఇందులో స్కూల్ ఓపెన్ చేయాలని సార్ మళ్ళీ మీరు అది అడుగుకోండి వాళ్ళు అంటే వాళ్ళే వాళ్ళే క్లోజ్ చేశారు వాళ్ళే ఓపెన్ చేశారు అంటున్నారు కదా కానీ పేరెంట్స్ కూడా కోరుకున్నారు పేరెంట్స్ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్ ఈ రాజకీయాలు నాకు మస్తు తెలుసు నేను కండో కప్పుకొని మాట్లాడమంటే మస్తు రాజకీయాలు మాట్లాడతాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడద్దు పేరెంట్స్ను అట్లా ప్రొవైడ్ చేసింది వీళ్ళు ఈ అధికారులు ఫస్ట్ అట్లా ప్రోయో చేసినారు దాని తర్వాత ఇట్లా ప్రోయో చేసి సంస్కాల సేకరణ తీసుకొని వీళ్ళ ప్యాకేజెస్ వీళ్ళ బ్యాగేజ్ నింపుకున్న తర్వాత వీళ్ళ జేబులు నింపుకున్న తర్వాతనే వాళ్ళు రీఓపెన్ చేసిండ్రు ఇదంతా ఎమోషనల్ మెయిలింగ్ చేసేసి అంత ఎంత ఎంటర్ ఎపిసోడ్ అంతా నడిచింది అందుకే కాదంటారా జరగలేదంటారా మీరేం ఇస్తారా మీరు మాట్లాడగలుగుతారా ఇది జరగలేదని చెప్పి మీరేమైనా ఇస్తారా అరే చూస్తే అర్థమవుతుంది కదండి పదిహేను రోజుల క్రితం వాళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేసినారు పదిహేను రోజుల క్రితం ఇచ్చి వాళ్ళు క్లోజ్ చేసినారు ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కట్టిన డొనేషన్స్ ఫీజు రిఫండ్ చేయాలని చెప్పిన్నారు డొనేషన్స్ ఏమే ఫీజులు ఏమే రిఫండ్ ఏమే ఏం చేసిన అనేసి మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేసిన జియో పాస్ చేసినారు ఇఫ్ యూ వాంట్ మీ టు టాక్ పాలిటిక్స్ నేను మస్తు రాజకీయం మాట్లాడతా కానీ పాప జీవితాంతం రాజకీయం చేయదలుచుకోలేదు నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి నేను ఒక వకీల్గా ఉన్నాను నేను సిన్సియర్గా నేను మాట్లాడుతున్నాను నన్ను ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్ చేస్తే కనుక అది కూడా నేను మాట్లాడితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు అధికార పార్టీ తలకాయ కడపెట్టుకోవాలి అర్థం కాదు అటువంటి మాటలు మాట్లాడడం నేను మాట్లాడతాను విత్ ఆల్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ నేను మాట్లాడతాను డిఏవీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న డివియేషన్స్ ఏం నాకు తెలుసు వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏం తెలుసు ఈరోజు ఎవరినైతే అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఆ మేనేజర్ చేసిన అరాచకాలు ఆ మేనేజర్ చేసిన తప్పిదాలు అన్ని కూడా రికార్డెడ్గా నా దగ్గర వచ్చి మెయిల్స్ కంప్లైంట్లు అయి ఉన్నాయి నేను అవి తీయదలుచుకోలేదు అది ఇష్యూ డైలెట్ చేయదలుచుకోలేదు అది తీసి బ కనుక బయటకు పెడితే కనుక ఇవాళ మాట్లాడిన డిఏ ఇన్స్టిట్యూషన్ పెద్ద మనుషులంతా కూడా అసలు ఇక్కడ ఉండే ఉండదు వాళ్ళు కూడా పోయి ఊశలు లెక్క పెట్టుకుంటుండాలి ఓకే సో అండి ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేయడం ఒక ఇష్యూ అయితే పాప పేరెంట్స్ మాకు న్యాయం జరగాలంటే వాళ్ళకి వెంటనే శిక్ష పడాలనేది వాళ్ళ కోరిక సార్ ఒకటి చూడండి వాళ్ళు ఒకవేళ పేరెంట్గా వాళ్ళు ఎమోషనల్గా వీక్ అయ్యి వెంటనే శిక్ష పడాలి ఊరి చేయాలి లేకపోతే చంపేయాల నుంచి ఒక న్యాయవాదిగా నేను దానికి సపోర్ట్ చేయను ఈవెన్ వాళ్ళ నా క్లయింట్స్ అన్నప్పటి కూడా ఈ కేసు పొద్దున్న చూస్తున్నప్పటి నుంచి కూడా అది పాజిబుల్ కాదు చట్టంలో అటువంటి ఎటువంటి రూల్స్ కొత్తగా లేవు తీసుకుపోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అరెస్ట్ చేయొచ్చు సారీ శిక్ష చేయాల్సిన అవసరం లేదు ఓకే అది పాజిబుల్ కూడా కాదు ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ గా ఫంక్షన్ చేస్తే లేదు కోర్స్ యాక్షన్ వాడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడుతుంది అందులో ఏమంతా సంకేతం చేస్తున్నారు అసలు ఆయన కేసులు వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారు శిక్ష ఎప్పటికి పడే ఛాన్స్ ఉంది అసలు అంటే మళ్ళీ బయలు మీద బయట వాళ్ళ వాళ్ళు కి అయితే నాకు తెలిసి అక్షి నంబర్ వన్ బెయిల్ అయితే రాదు ఓకే వీరి మీద రేపు రేపు ఆరోపణలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం రేపు ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి దాని తర్వాత పోస్కో యాక్ట్ వచ్చింది చైల్డ్ అబ్యూస్ ఏదైతే జరుగుతుందో సెక్షువల్ అబ్యూసెస్ ఏవైతే జరుగుతున్నాయి పిల్లల మీద దానికి బెయిల్ ఉండదు ఇమీడియట్ టైల్స్ కూడా తొందరనే చేయాలి శిక్ష కూడా తొందర విధించాలి ప్రిన్సిపల్కి డ్రైవర్కి ఎదురుకున్నా లేదంటే ఓన్లీ డ్రైవర్ ప్రిన్సిపల్ రోల్ ఎంత మట్టుకున్నది అనేది నాకు తెలియదు నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు అది పోలీసుల డ్యూటీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ కు కోర్టు సబ్మిట్ చేసిన అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సార్ సో అయితే ఇప్పుడు మీరు ఈ కేసుకి సంబంధించి వాళ్ళకి శిక్షకి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు ఇంకా ఎలా ముందుకెళ్లే ఛాన్స్ అంత అంత చేస్తే నేను గా వందల కోట్లు సంపాదించుకుంది జ్యుడిషియల్ సిస్టమ్లో డే టు టైం ఉండదు దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ద జడ్జ్మెంట్ అంటే వాళ్ళకి యా జస్టిస్ కెన్ బి డిలైట్ కెనాట్ బి డినైడ్ అంటే న్యాయం లేట్ అయితేదేమో కానీ ధృవీకరించబడింది సో కాబట్టి లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళకైతే న్యాయం అందిస్తుంది అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం ఈ పర్టికులర్ కేసులో వీడు మాత్రం శిక్ష మాత్రం తప్పదు ఓకే ఏ శిక్ష పడదు ఊరు శిక్ష పడే ఛాన్స్ ఉందా లేకపోతే ఎటువంటి సార్ ఇందులో సెక్షన్లో ఉంది డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు లేదంటే ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు ఈ శిక్షణల గురించి అన్ని పేరెంట్స్తో డిస్కస్ చేసి న్యాయం కొంచెం లేట్ అయినా కానీ జరుగుతుంది మీరు వాళ్ళకి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినాను సార్ చూడండి ఇప్పుడు వాళ్ళకి కావాలి వాళ్ళు ఎమోషనల్గా హైలైట్ అయ్యేసి వాళ్ళు అడుగుతున్నారు అంటున్నారు తప్పులేదు వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనకు కన్వే చేయాలి కన్వే చేసే పొజిషన్లో ఈ మేనేజ్మెంట్ ఉండాలి ప్రభుత్వం ఉండాలి పోలీసులు కూడా ఉండాలి ఓకే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఇట్లా అరుస్తున్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ బాధలోకి మనం వెళ్ళేసి వాళ్ళని కన్వేస్ చేయాలి నేను ఎంత చెప్పాల్సిందో నేను చెప్తున్నాను కానీ వ్యవస్థ ఎంటర్ ఈరోజు కొన్ని వందల వేల ఫోన్లు వాళ్ళకు వస్తూ ఉన్నాయి వందల మంది వందల తీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క ఇష్యూలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళు సైకలాజికల్ కూడా వీక్ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూర్చోబెట్టి ఒక హోదా ఉన్న వ్యక్తిలో లేకపోతే ఒక మంచి పొజిషన్ ఉన్న వా స్థాయిలో ఉన్న వాళ్ళు పిలిచి మాట్లాడి కౌన్సిల్ చేసి వాళ్ళకంటూ భరోసా ఇస్తే వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంటారు కదా ఈరోజు ఇద్దరే పోయేసి అక్కడ కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు చాలా నాకు ఎప్పుడైతే వాళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సప్రైజ్ అయిన వీళ్ళు ఎందుకు పోయినా అక్కడ కానీ నాకు తెలిసి నేను కోర్టుకు బయటకొని నేను వెంటనే కార్ టవై చేసుకుని అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చి వాళ్ళ ఇమోషన్ చూస్తుంటే నేను కూడా ఇమోషన్లో కొంత వీక్ అయితే నేను కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక న్యాయవాది అన్న విషయాన్ని మర్చిపోయి నేను ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళిద్దరే అక్కడ పోరాటం చేస్తున్నారు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి వందల మంది వాళ్ళ వెనకాలను ఈరోజు ఒంటర్ చేసేసుకుని వీళ్ళని ఈ వీళ్ళని ఒంటర్ చేయడానికి వ్యవస్థ ప్రాబ్లమా మేనేజ్మెంట్ అంతా మొత్తం ఉన్న సిస్టం అంతా కంట్రోల్ చేసిందా మొత్తం గవర్నమెంట్ మొత్తం అమ్ముడు పోయిందా ఓకే ఎందుకు ఈరోజు వీళ్ళు అనదులైన ఎందుకు ఒక్కరు ఈరోజు ఈరోజు స్కూల్ ఓపెన్ చేశారు సో ఓపెన్ చేశారని తెలిసి వాళ్ళు వెళ్ళారు పోలీసులు వచ్చారు సో అంతా క్లియర్ చేశారు వాళ్ళని కూడా పోలీసులు ఇంటికి పంపించేశారు అంతా క్లియర్ చేశారు సో ఏంటి ఇప్పుడు ఈ ఒక్కరోజు అయితే ఇలా జరిగింది నిరసన తెలియజేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు సార్ ఎక్స్ప్రెస్ చేసినారో ఈరోజు ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వాళ్ళు ఖచ్చితంగా కలవబోతున్నారు వాళ్ళ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఈరోజు వస్తారు వచ్చేసి మాట్లాడతారు మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే పేరెంట్స్ ఇదే స్కూల్లో చదువుతారా ఇంకో స్కూల్కి వీళ్ళు పంపిస్తారా కట్టిన ఫీజు రీఫండ్ చేస్తారా డొనేషన్స్ రిఫండ్ చేస్తారా చేసి ఇంకో స్కూల్ డైరెక్ట్ చేస్తారా లేదంటే కనుక ఇదే స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ ప్రొటెక్షన్ లేకపోతే ప్రివిలేజ్ చేసి వీళ్ళను ఇదే స్కూల్లో కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించి ఇంకేదైనా స్కూల్లో వేస్తారా మరి ఏం మాట్లాడుతున్నారని తెలియదు బట్ పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు వెళ్ళేసి వాళ్ళని అంటే మేనేజ్మెంట్ వెళ్ళి పేరెంట్స్ కలమని అన్నారు ఈరోజు మేబీ కలుస్తారు కాసేపట్లో కలుస్తారు సో నుంచి స్కూల్ దగ్గర ఇష్యూస్ అది నేను ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు వీళ్ళు మాట చేస్తారా ఇంకా ఏం చేస్తారని నేను చెప్పడానికి లేదు కదా వాళ్ళకే ఇబ్బంది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను నిలబడతా అని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చినా నా మాటకి నేను కట్టుబడి ఉంటాను ఎంతవరకైనా నేను పోరాటం చేస్తాను నేను వాళ్ళకి ప్రామిస్ చేసిన దోషులకు శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను ఇప్పుడు కూడా నేను అది చెప్తున్నా దోషులకు శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను నిద్రపోను ఎంతకైనా పర్లేదు నేను కొట్లాడతాను ఈరోజు ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ రాహుల్ గాంధీ గారి యాత్ర కూడా నడుస్తూ ఉన్నది మా లీడర్స్ అంతా కూడా ఇప్పుడు టోటల్గా ఆక్యుపై అయి ఉన్నారు ఒక్కసారి ఇష్యూస్ అంతా సబ్సైడ్ అయినాక నేను ఖచ్చితంగా కూడా నేను ఈ ఇష్యూను రాహుల్ గాంధీ దాకా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు జస్ట్లో ఆల్రెడీ ఈ ఇష్యూ ఉంది అండ్ నేను ఇప్పుడు ఎట్లా మనం అధికార పార్టీని ముఖ్యమంత్రిని లేకపోతే కేటీఆర్నో ఇంకెవరైనా నడితే వాళ్ళు ఎట్లా స్పందించరు వాళ్ళ స్థాయి ప్రజల శ్రేయస్సు గురించి కానీ ఇటువంటి విక్టిమ్స్కు సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు వాళ్ళు బాగా మించిపోయి ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వము ఎట్టి పరిస్థితిలో వీళ్ళకి చేది ఖచ్చితంగా ఆపోజిషన్ లీడర్స్ దగ్గర మేము వెళ్తాము మా గ్రేవెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము ఖచ్చితంగా వీళ్ళకి క్విక్గా శిక్ష పడేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం మేము కొట్లాడతాం కూడా సార్ థ్యాంక్ యూ